తీవ్రవాద భావాజారాలు కలిగి ఉండి అసహజమైన ఆలోచనలు ఉండే యువకులు హిందూ క్రిస్టియన్ అమ్మాయిలను ప్రేమ పేరుతో ఎలా లొంగదీసుకుంటారు వారికి ఎవరు ఎప్పుడు ఎలా సహాయం చేస్తారు జిహాదీ యువకులకు జిహాదీ విద్యార్థినిలు ఎలా సహాయం చేస్తారు తర్వాత హిందూ మహిళలను పెళ్లిళ్ళు చేసుకొని వారిని ఎలా మతం మారుస్తారు మతం మార్చిన తర్వాత వారిని ఐసిఎస్ లో ఎలా చేరుస్తారు ఆ తర్వాత అక్కడ జరిగే సంఘటనలు ఎలా ఉంటాయి అన్న విషయాలను ఆధారాలతో సహా చిత్రీకరించిన సినిమానే ది కేరళ స్టోరీ ఈ సినిమాను మొన్న దూరదర్శన్ లో ప్రసారం చేసిన సంగతి తెలిసిందే దూరదర్శన్లో ప్రసారం అయిన దగ్గర నుండి ది కేరళ స్టోరీ సినిమాకు డిమాండ్ పెరిగింది కేరళలోని చర్చిలు కూడా ప్రతి ఆదివారం ఈ సినిమాను తమ చర్చిలలో ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకున్నాయి అలాగే హిందూ సంస్థలు కూడా ఈ సినిమా విషయంలో త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు